హాయ్ అండి నమస్తే శుభోదయం తరువాయి భాగం రాధాదేవి శ్యామ్ ఆసుపత్రి చేరేసరికి ఊరు ఊరంతా అక్కడే ఉందా అన్నట్టు గుంపులు గుంపులుగా ఎన్నో వందల మంది ఆసుపత్రి దగ్గర గుమిగూడారు పేపర్లో వార్త చదివి కబురు ఈ నోటా ఆ నోటా విని రేఖ కాలేజీలో ఆడపిల్లలంతా వచ్చారు ఆడపిల్లలే కాదు ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు అమ్మాయిల అందరి కళ్ళల్లో బెదురు భయం రేఖ పట్ల జాలి అంతా గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు గేటు దగ్గర కాపలాదారు వాళ్లను లోపలికి వదలటం లేదు రేఖ చాలా వీక్గా ఇంకా షాక్లో నుంచి కోరుకోలేదు అని ఇప్పుడు ఇంతమందిని చూస్తే అదంతా మళ్ళీ గుర్తుకు వచ్చి బాధపడుతుంది అని ఇంకొన్నాళ్ల తర్వాత చూడమని ఎవరిని లోపలికి వదలొద్దని డాక్టర్లు చెప్పినట్లు నచ్చ చెబుతున్నాడు అంతా గోలగోలగా ఉంది ప్రతివాళ్ళు రేఖపై జరిగిన అత్యాచారానికి ఆ క్షణంలోనే ప్రతీకారం తీర్చుకోవాలి అన్నంత ఆవేశంలో ఉన్నారు రాధాదేవిని శ్యామ్ని కూడా ముందు కాపలావాడు లోపలికి వదలలేదు ఆ ముగ్గురు గురించిన వివరాలు తమకు తెలుసునని వెంటనే ఇన్స్పెక్టర్తో మాట్లాడాలి అని అనగానే రేఖ ఉన్న వార్డు రూము చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నారు అని చెప్పాడు రూము వెతుక్కుంటూ ఇద్దరు గొమ్మ ముందు పోలీసు కాపలా ఉన్నాడు అతనికి విషయం చెప్పి లోపలికి వెళ్లారిద్దరు ఇన్స్పెక్టర్ మంచం దగ్గర రేఖ కళ్ళు విప్పింకేమైనా చెప్తుందా అని చూస్తూ కూర్చున్నాడు గదిలో ఓ ముసలవ్వ పనిమనిషి రేఖ తమ్ముడుగాబోలు పదిహేనేళ్లవాడు కూర్చున్నాడు మంచం మీద పడుకున్న రేఖ రెండు రోజుల్లో గుర్తుపట్టలేనట్లుగా మారిపోయింది నల్లగా కమిలిపోయి గాట్లతో ఉన్న మొహం పీకుపోయింది ఏడ్చినందువల్ల కాబోలు కళ్ళు వాచి ఉన్నాయి ప్రాణం లేని దానిలా నిశ్చలంగా పడి ఉన్న రేఖను చూసేసరికి రాధాదేవి శ్యామ్ చలించిపోయారు ఒక క్షణం చకితులై నిలబడిపోయారు వారిని చూసి ఇన్స్పెక్టర్ శబ్దం చేయవద్దు అని వారిస్తూ గుమ్మం బయటకు పిలుచుకు వెళ్ళాడు రాధాదేవి ఆ ముగ్గురు రౌడీల విషయం తనకు తెలిసిందంతా చెప్పింది ఇట్ ఉండండి ఆ వ్యధువుల పని ఈ తక్షణం పడతాను అంటూ ఉగ్రుడై వారిని రేఖ దగ్గర ఉండమని వెంటనే బయటకు వెళ్ళాడు రాధాదేవి శ్యామ్ ఇద్దరు రేఖ మంచం దగ్గర కూర్చున్నారు సెడిటివ్ ప్రభావంలో ఉన్న రేఖ గదిలో మాటల మత్తుగా కళ్ళు కాస్త తెరిచింది రాధాదేవిని చూస్తూనే గుర్తుపట్టినట్లుగా ఆమె కళ్ళు వెడల్పయ్యాయి వెంటనే ఒక ఉదుటన లేవబోతూ ఆంటీ అంటూ బావురుమంది రాధాదేవి చటుకుని ముందుకు వంగి ఆమెను పొదవి పట్టుకుంది రాధాదేవి గుండెల మీద వాలి ఆంటీ వాళ్ళు వాళ్ళు అనుకున్నంత చేశారంటీ మీరన్నది నిజమే ఆంటీ వాళ్ళు నన్ను నన్ను అంటూ హృదయ విదారకంగా ఏడ్చింది రేఖ ఊరుకోమ్మ ఊరుకో ఇంకేమీ పర్వాలేదు ఎడవకమ్మా ఎడవకు రాధాదేవి ఓదాచిబోయి తనే ఏడ్చింది శ్యామ్ కళ్లల్లో నీరు గిర్రును తిరిగింది ఎంత ఓదాచినా రేఖ దుఃఖం అంతులేని దానిలా వెక్కిళ్ళు పెడుతూనే ఉంది ఆ ఏడపు విని పరిగెత్తుకొచ్చిన నర్సు గాభరాగా డాక్టర్ని పిలుచుకొచ్చింది డాక్టరు రేఖని చూస్తూ ఏడవని అదే మంచిది అన్నట్లు సంజ్ఞ చేశాడు హృదయంలో కట్టిన బాధ కన్నీటి రూపంలో బయటకు వస్తే గుండె తేలికపడుతుంది పడుతుంది అన్నాడు నెమ్మదిగా తల్లిదండ్రుల దగ్గరైన అంత ఏడవని అమ్మాయి వీళ్లను చూసి అంత ఏడుస్తున్నందుకు ఆశ్చర్యపడి శ్యామ్ని అవతలకు పిలిచి వివరాలు అడిగాడు అంతా విని తల పంకించి ఆమెను అడ్డకండి మాట్లాడనీయండి ఏడవనీయండి కాసేపు ఏడిస్తే సర్దుకుంటుంది అన్నాడు ఆంటీ వాళ్ళు ఆ వెధవలు నన్ను లాకెళ్ళి అరవడానికి లేకుండా కదలడానికి లేకుండా చేసి రాక్షసుల మీదపడి ఇంకా చెప్పలేనట్లు రాధాదేవి గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది ఊరుకొమ్మరేకా ఇంకా చెప్పక తల్లి అదో పీడకల తల్లి మర్చిపోయి గుండె దిటవు తెచ్చుకో రాధాదేవి గద్గదికంగా అంది ఎలా మర్చిపోనాంటీ కళ్ళు తెరిచినా మూసినా అదే కనిపిస్తుంది నా ఒళ్ళంతా చూడు అంటే ఏం చేశారు కుక్కల్లా కరిచారు జంతువుల్లా పీకారు నేను వాళ్ళకి ఏం అపకారం చేశానని నా మీద ఇంత కక్ష కట్టారు ఓ ఆడపిల్లని ఇలా నాశనం చేస్తే వాళ్ళకేం వస్తుంది నా అందమే నాకు శత్రు ఆంటీ శ్యామ్ చూసావా నిన్ను నీ రూపుని అవహేళన చేసినందుకు భగవంతుడు నాకు ఏం శిక్ష విధించాడో తెలుసా ఏ అందం చూసుకుని వెకిరించానో ఆ అందంతోనే నన్ను శిక్షించాడు శ్యామ్ నన్ను క్షమించగలవా ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా పారుతుంటే ఆవేదనగా ఆవేశంగా మాట్లాడేస్తున్న రేఖని చూసి శ్యామ్ గొంతులో దుఃఖం అడ్డుపడింది చప్పు రేఖ దగ్గరకు వెళ్ళి ప్లీజ్ రేఖ ఫర్ గాడ్ సేక్ అలా ఎప్పుడూ ఆలోచించకు అదంతా కుర్రచేష్టలు అమ్మాయిలు అబ్బాయిలు అలా ఒకరినొకరు టీస్ చేసుకుంటూ నిక్నేమ్స్తో కాలేజీలో ప్రతి వాళ్ళు పిలుచుకుంటారు ఆ మాత్రం దానికి దేవుడు నిన్ను ఇలా శిక్షించేంత కఠినాత్ముడు కాదు అలా ఆలోచించి నన్ను గిల్టీ చేయకు బాధగా జాలిగా అన్నాడు రేఖా అమ్మ చూడు నీకు ఇంకా ఈ విషయం మర్చిపోవాలి చూడు రోజు ఎందరికో ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ఇలాగే ఎవరో నిన్ను తీసుకువెళ్ళి కాలో చెయ్యో వెరకొట్టారనుకో శారీరకంగా బాధపడతావు కానీ మానసికంగా బాధపడతావా ఇది ఒక ప్రమాదమే జరిగిందనుకో ఒక అవయవానికి దెబ్బ తగిలింది డాక్టర్లు వైద్యం చేస్తున్నారు నాలుగు రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతావు మాలిన్యం మనసుకి కానీ శరీరానికి అంటది రేఖ ఆంటీ మీకే ఇలా అంటారు అందరూ నన్ను ఎంత జాలిగా చూస్తున్నారో చూడండి రేపటి నుంచి నన్ను అందరూ ఎంత చులకనగా చూస్తారో నాకు తెలియదా ఆంటీ అమ్మ నా కోసం ఎంత ఏడుస్తుందో తెలుసా నీ బతుకు నాశనమైందే అమ్మా ఇంక నీ గతేమిటి పెళ్ళి ఎలా అవుతుంది అంటూ ఒకటే ఏడుపు మళ్ళీ ఏడవ సాగింది రేఖ రాధాదేవికి ఆ తల్లి తెలివి తక్కువ తన మీద విపరీతమైన కోపం వచ్చింది అసలే భయంతో గుండె బేజారై ఏడుస్తున్న కూతురికి జీవితం పాడైందని పెళ్లి కాదని ఇలాంటి మాటలు ఆమె ముందు అని మరింత పిరికిదాన్ని చేస్తుందా ధైర్యం చెప్పి ఏమీ జరగలేదు నాలుగు రోజుల్లో మామూలు అవుతావు అని బుజ్జగించాల్సింది పోయి ఆమె కూతురి ముందు ఏడ్చి రేఖను మరింత బెంబేలెత్తించిందన్నమాట ఛా అదేమీ లేదు రేఖ అందరికీ నీ మీద సానుభూతి ఉంటుంది కానీ హేళన ఎందుకు చేస్తారు మన వాళ్ళు మానవ్ అన్న పదానికి మరీ అనవసర ప్రాముఖ్యతనిచ్చి స్త్రీకి ప్రాణం కన్నా మానం గొప్ప స్త్రీ మానం కాపాడుకుంటూ ఉండాలి మానం పోతే ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటే అని అనేక పతివ్రతల కథలు చెప్పి అనేక యుగాలుగా స్త్రీకి ఆ భావం నర నరాల్లోకి వెళ్ళేటట్టు చేశారు ఏ పురుషుడికి మానం అక్కర్లేదా నీతి నియమాలన్నీ స్త్రీలకైనా ఎవరో ఏదో చేసినంత మాత్రాన తప్పు తనది కాకపోయినా స్త్రీ ఎందుకు శిక్ష అనుభవించాలి కావాలని పది మంది స్త్రీలతో పురుషుడు తిరిగినా అతనికి అంటని అపవిత్రత కర్మవశాత్తు మానం పోయిన స్త్రీకి ఎందుకంటాలి రేఖ ఈ మానం గేనో అంత ట్రాష్ పవిత్రత మనసుకుండాలి కట్టుకున్న భర్తతో నీతికి కట్టుబడి ఉండాలి అలా లేని స్త్రీ అపవిత్రురాలు ఓ ధర్మాన్ని న్యాయాన్ని కావాలని జవదాటితే నీతి తప్పింది అనవచ్చు అలాగే పురుషుడు భార్యను నమ్మించి ద్రోహం చేస్తే అతను అపవిత్రుడే నీతి నియమం మనసుకి ఉండాలి కానీ శరీరానికి కాదు ఎవరో ఏదో చేసినంత మాత్రాన నీవు అపవిత్రాలువి అవుతావా ఇదే నీ కాలుకో చేయకో ఇంకో అవివానికో ప్రమాదవశాత్తు శాతం దెబ్బతగిలితే అపవిత్రం అంటుతుందా ఇది అంతే రేఖ స్త్రీకి ప్రకృతి మాతృత్వం అనే శిక్ష విధించింది స్త్రీ విచ్చలవిడిగా తిరిగితే సంతానవతి అయితే ఆ సంతానానికి సంఘంలో స్థానం ఉండదు అక్రమ సంతానం ఎక్కువై కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అన్న భయంతో మన వాళ్ళు స్త్రీని పరిధిగీసి కూర్చోపెట్టి మానం కాపాడుకోవాలి అని పతివ్రతల కథల ద్వారా బోధించారు రేఖ ఈనాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చాక ఎందరు నీతిగా ఉంటున్నారంటావు అది వరకు రోజుల్లో ఈ సాధనాలు లేని నాడు గర్భం వస్తుంది అన్న జంకు ఉండేది అందుకని కాస్త జాగ్రత్తగా ఉండేవారు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక ఈ నీతి పవృ పతివ్రత అన్న పదాలకి అర్థం మారిపోయింది తెలియనంత వరకు అందరూ పతివ్రతలే రేఖ మళ్ళీ చెప్తున్నాను నువ్వు కావాలి అని దారి తప్పితే అది తప్పు నీ ప్రమేయం లేకుండా జరిగిందంతా నీ నేరం లేదు నీవు పవిత్రతను కోల్పోయావు అని అన్నవారు మూఢులు అలాంటి వారి మాట నువ్వు పట్టించుకోనక్కర్లేదు పెళ్లి కాదంటావా పోనీ జీవితానికి పెళ్లి ముఖ్యమే అని పెళ్లి లేకుండా జీవించలేమనుకోవడం వెర్రిరేఖ నీ సంగతి తెలిసి ఏ సహృదయుడో ముందుకొచ్చి పెళ్లాడవచ్చు రోజులు మారుతున్నాయి యువతరం దృక్పథము కాస్త మారుతుంది నీ తప్పులేదని గుర్తించిన ఏ ఒక్క యువకుడైనా నిన్ను అంగీకరించవచ్చు అభ్యుదయం అంతా మాటల్లో వేషంలో తప్ప చూపరంటే పోనీ పెళ్లి కాకుండా బతకలేవా బిఏ అయింది ఎంఏ చదువుకో నీ పొట్ట పోసుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు స్వతంత్రంగా జీవించు ఈ పాటి కోసం నీవింత బాధపడకూడదు రేఖ నా మాట విని నీవింక ఈ సంగతిని మర్చిపోవాలి మళ్ళీ నీకేదో ఘోర అన్యాయం జరిగిందని నీ జీవితం వ్యర్థమైందని ఏడిస్తే ఒట్టే రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడి రేఖ ముఖమెత్తి కన్నీళ్లు పమట కొంగుతో తుడిచింది రాధాదేవి మాటలతో రేఖ మొహంలోకి కాస్త వెలుగొచ్చింది జరిగిన దానికోసం అంత బాధపడనక్కర్లేదు అని ఆమె అన్న మాటలతో ఆమెలో కాస్త బాధ నిస్పృహ ఆవేదన తగ్గి దుఃఖం ఉపశమించింది అంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ హడావిడిగా లోపలికొచ్చాడు రాధాదేవిని ఉద్దేశించి మీరు చెప్పిన ఆ రౌడీల్ని కస్టడీలోకి తీసుకున్నాను కానీ వాళ్ళు మొన్నటి రోజున ఆ కిళ్ళీ బడ్డీ దగ్గరే పేకాడుతున్నారు అని కొట్టువాడే కాక రెండు మూడు కొట్ల వాళ్ళు ఇంకో నలుగురు ఐదుగురు సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళ చెయ్యి దేంట్లో లేదనిపిస్తుంది అన్నాడు నిరాశగా లేదు లేదు వాళ్లే వాళ్ల పనే ఇది ఇన్స్పెక్టర్ నాకు తెలుసు వాళ్ళకే నా మీద కోపం ఇంకెవరో ఇంత కక్ష ఎందుకుంటుంది వాళ్లే ఏ పని చేశారు ఇన్స్పెక్టర్ మీరు వాళ్ళని పట్టుకోండి ఆ వెధవలను లాకప్లో పడేసి కొట్టించండి నిజం చెప్తారు వాళ్ళని వదలడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్ రేఖ ఆవేశంగా అరిచింది రేఖలోని ఆ మార్పుకి ఆశ్చర్యపడ్డాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు చూడండి వాళ్ళు చేశారన్న అనుమానం రేఖకు ఉంటుంది అని ఇంకెవరినో ఆ పనికి వినియోగించుంటారు ముందు రోజు జరిగిన సంఘటన వల్ల తమను అనుమానిస్తారు అని తెలిసి వాళ్లకు తెలిసిన వాళ్లతో ఈ కథ నడిపించి కక్ష తీర్చుకుని తమకు ఎరబీ సృష్టించుకోవడానికి అక్కడ పేకాడుతూ కూర్చుని ఉంటారు అంది రాధాదేవి ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడి అంతేనంటారా అన్నాడు అంతే లేకపోతే ఇంత ఫ్రీ ప్లాన్గా ఇంకెవరో చేసేందుకు అవకాశం లేదు అప్పటికప్పుడు ఏ రోడ్డు మీదో అడ్డగించి చేసింది కాదు రేఖను పిలిచి తీసుకెళ్లారంటే ముందు నుంచి ఆలోచించింది అని అర్థం కావడం లేదు మీరు వాళ్ళని వదలకండి సార్ మీ దండోపాయం ప్రయోగిస్తే వాళ్లే నిజం చెప్తారు కోపంగా అంది రాధాదేవి యు ఆర్ కరెక్ట్ చూస్తాను వేధవులు ఎలా చెప్పరో థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అమ్మ రేఖ ఆ నీచుల్ని శిక్షించే పూచి నాది నువ్వు ఇంకా విచారించకుండా త్వరగా ప్రోగ్రెస్ అవ్వాలి మళ్ళీ ఏ విధవా ఇలాంటి ఘాతకం చేయటానికి భయపడేటట్టు వాళ్ళ పని చెప్తాను మనం కాలంతో ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో తెలియటం లేదు సివిలైజేషన్ రోజు రోజుకి వెనక్కి వెళుతుంది గొనుక్కున్నాడు ఇన్స్పెక్టర్ థ్యాంక్స్ మేడం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మాకు క్లూ వచ్చింది వస్తానమ్మ రేఖ అంటూ వెళ్ళాడు రేఖ నీవు ఒక్కతివే ఉన్నావు అమ్మా నాన్నగారు ఏరి నిన్నటి నుంచి అమ్మ అయ్య తిండి తీపులు లేకుండా ఇక్కడే పడున్నారమ్మా ఉదయం లేచి ఇంటికెళ్ళి స్నానం చేసి భోజనం వండుకుని తీసుకొస్తామని నన్ను ఆయమ్మ తమ్ముణ్ణి కూకోబెట్టారు పని అవ్వ సమాధానం చెప్పింది పాపం మీ పేరెంట్స్ చాలా కృంగిపోయి ఉంటారు నాన్నగారైతే మొహం గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది అమ్మ ఒకటే ఏడుపు అన్నాడు తమ్ముడు అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ని డాక్టర్ ఇప్పుడు రేఖ ఒంట్లో మరేమీ లేదు కదా ఆదుర్దాగా అడిగింది రాధాదేవి షాక్ భయం వల్ల నర్వ్స్ వీక్ అయ్యి ఢీలా పడిపోయింది అంతేకాక ఒక క్షణమాగి చాలా నెమ్మదిగా వజీనా బాగా దెబ్బతింది మామూలు కావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు మిగతా రక్కులు కొరుకులు అవి త్వరలోనే మానిపోతాయి ఇంకా ఒకటి రెండు రోజులు ఇక్కడ ఉంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఇంజక్షన్ ఇస్తూ చెప్పాడు డాక్టర్ డాక్టర్ వెళ్ళాక ఆంటీ మీరు వచ్చాక పోయిన శక్తి కొద్దిగా వచ్చింది నాకు థ్యాంక్స్ ఆంటీ మీ మాటలతో నాకు జీవం వచ్చింది నీరసంగా అంది థ్యాంక్స్ ఏమిటమ్మా నేనేం చేశానని శ్యామ్ నీ గురించి ఎంత బాధపడుతున్నాడో ఇప్పుడు వద్దు రేఖ కోలుకున్నాక వెళదామంటే కాదు అని బలవంతంగా వచ్చాడు రావడం మంచిది అయింది చూడమ్మ రేఖ నీవు చక్కగా భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకో పుస్తకాలు చదువుకో రెండు రోజుల్లో బాగైపోతావు మరేం దిగులద్దు మరి నేను వెళ్ళనా ఉదయం ఏ పని కాలేదు ఉన్నదాన్ని ఉన్నట్లే వచ్చేశాను మళ్ళీ రేపు వస్తాను ఏ పదాశ్యామ్ వెళదాం రాధాదేవి రేఖ జొత్తు నిమిరి నవ్వుతూ అంది శ్యామ్ సంకోచంగా రేఖ దగ్గర నిలబడి రేఖ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ వెల్విషర్ అన్నమాట ఆ మాటను మర్చిపోకు నీవు త్వరగా రికవరీ అవ్వాలి కాలేజీకి మామూలుగా రావాలి నీ మొహంలో మళ్ళీ బాధ కనిపించకూడదు ప్రామిస్ అన్నాడు యా ప్రామిస్ అంద రేఖ నవ్వి కానీ ఆ నవ్వులో జీవం లేదు రేఖ మీద అత్యాచారానికి అంతా కదిలిపోయింది ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో గుండెల మీద చెయ్యి వేసుకున్నారు అన్ని కాలేజీలలో హై స్కూళ్లలో విద్యార్థినులు పెద్ద అలజడి లేవతీసి వీధిలో గుంపులుగా ఊరేగి తోటి విద్యార్థుల మీద జరిగిన అత్యాచారానికి ప్రతీకారం కావాలి సమాజంలో స్త్రీకి ఉన్న రక్షణ ఏమిటి అంటూ ముఖ్యమంత్రి వద్దకు బారులు తీరి వెళ్లి మెమరాండం సమర్పించారు ఊరిలో అన్ని మహిళా మండలి అధ్యక్షుర్రు స్త్రీకి సమాజంలో రక్షణ కల్పించాలి అంటూ మెమరాండం సమర్పించారు ఆ వార్త ముఖ్యమంత్రిని కలిసివేసింది ఆయన దోషులని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించుతాము అని స్వయంగా హామీ ఇచ్చారు ఈరోజు రేఖ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా అన్ని కాలేజీలలో విద్యార్థినులు క్లాసులు బాయ్కాట్ చేశారు వారికి అండగా మేమున్నావంటూ విద్యార్థులు కాలేజీ మానేశారు విద్యా సంస్థలన్నింటికి ఆ రోజు సెలవివ్వక తప్పలేదు రేఖ మీద జరిగిన అత్యాచారం గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటూ పత్రికల వాళ్ళు అనేక మంది విద్యార్థినులను ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు ప్రతి ఆడపిల్ల చాలా ఆవేశంగా ఈ ఇరవయో శతాబ్దంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణ లేదని సాధించిన అభ్యుదయమంతా మాటల్లో వేషంలో తప్ప కార్యసాధనలో లేదని ఎన్ని యుగాలు గడిచినా స్త్రీ పురుషుల దృష్టిలో విలాస వస్తువుగానే ఉన్నదని ఈ మానవ నీతి అంతా స్త్రీకి అంటగట్టి పురుషుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఇప్పుడు మానం కోల్పోయింది అంటూ రేఖ మీద ముద్ర వేస్తుంది ఈ సంఘం ఆమె తప్పు లేకపోయినా చెడిపోయిన ముద్ర వేసి ఆమెను వేలేసి ఆమె భవిష్యత్తుకి దారి మూసివేస్తుంది మన సమాజం ఇప్పుడు ఇంకా రేఖను పెళ్లాడడానికి ఏ పురుషుడన్నా ముందుకొస్తాడా ఇలా ఎందుకు జరగాలి స్త్రీకో నీతి పురుషుడికో నీత ఇలా స్త్రీల మీద అత్యాచారం జరిపే పురుషులని చట్టం అంత తేలిగ్గా వదలకుండా ఇంకా కఠిన శిక్షకి గురిచేయాలి అలాంటి రాక్షస కృత్యాలు జరిపే పురుషుడు ఎప్పుడూ తప్పించుకుంటున్నాడు స్త్రీయే శిక్ష అనుభవిస్తుంది ఈ మానభంగానికి గురైన స్త్రీని ఓ నేరంలో తప్పులా కాకుండా అది ఓ యాక్సిడెంట్ అన్న భావం పురుషులలో కలిగేటంత మార్పు రానిదే అలా గురైన స్త్రీలకి విమోచన ఉండదు అంటూ ప్రతి అమ్మాయి రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి చాలా ఆవేశంగా మాట్లాడారు భగవంతుడా అసలే జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతుంటే ఈ పేపర్లు మన బతుకు బట్టబయలు చేస్తున్నాయి ఏమిటండి ఓ ఆడపిల్ల భవిష్యత్తు అయినా ఆలోచించకుండా ఇలా పేపర్లలో బహిరంగంగా ఫోటోతో సహా ప్రచురిస్తున్నారేమిటి మీరు గట్టిగా చెప్పండి వాళ్ళకి రేఖ తల్లి వార్తలు చదివి ఉగ్రాలైపోయింది రేఖ తండ్రి అత్యాచారం జరిగిన రోజు నుండి ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు ఆయన మీద హఠాత్తుగా వార్ధక్యం రెండు రోజుల్లో ముంచుకొచ్చినట్లుగా కృంగిపోయాడు మన కర్మ ఇలా కాలింది రోడ్డుపై పడి ఉన్న స్త్రీ గురించి వార్త రాసాం మీ అమ్మాయిని నాలుగు గోడల నుంచి దాటించి అన్యాయంగా రాస్తే అనండి పోలీసులు డాక్టర్లు ఇచ్చిన వార్త మేము రాసాం అంటారు మనం ఏం చేస్తాం దాని బతుకు రోడ్డున పడింది ఇంకా అంతే దాని గత అంతే అన్నాడాయన విచలితుడై పట్టుకున్న గొంతుతో భర్త దేని గురించి బాధపడుతున్నాడో ఆమెకు అర్థమైంది నెట్టు వచ్చి లోపలకు వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ ఫోన్ చేసి రేఖకి క్యారియర్ పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళారు రేఖ నీ మొహం కాస్త తేటగా ఉందమ్మా గుడ్ చూసావా మనసు తేలికపడితే శరీరం దనంతట అదే కోలుకుంటుంది రాధాదేవి ఆప్యాయంగా ఆమె ముంగురులు సవరిస్తూ అంది ఆంటీ దానికి మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ మాటల వల్లే నాకేదో ఘోర అన్యాయం జరిగింది అన్న సంగతి తేలిగ్గా ఆంటీ మీరిచ్చిన ధైర్యంతో ఆ పేడకల్ని మర్చిపోగలుగుతున్నాను ఆంటీ అప్పుడే రూమ్లోకి వచ్చిన రేఖ తల్లిదండ్రులు రేఖ దగ్గరకు వచ్చిన రాధాదేవిని చూసి గుమ్మం దగ్గర సర్పద్రష్టల్లా ఆగిపోయారు అలికిడికి రేఖ రాధాదేవి ఇద్దరూ తలలు తిప్పి చూశారు రాధాదేవి మొహం ఒక క్షణంలో పాలిపోయినట్లయింది ఆంటీ మా అమ్మ నాన్నగారు డాడీ ఈవిడ నేను చెప్పాను కదా మా కాలేజ్ మేట్ శ్యామ్ అతని అమ్మగారు రాధాదేవి పరిచయం చేసింది రేఖ ఏమండి రాధండి రాధా నీవా ఇక్కడ అని రేఖ తల్లిదండ్రి ఇద్దరు ఒకేసారి అన్నారు రాధాదేవి మీరు మీరు రేఖ తల్లిదండ్రుల గొణిగినట్లుంది ఒక క్షణం నిశ్శబ్దం తాండవం చేసింది డాడీ మీకు రాధాదేవిగా తెలుసా రేఖ ఆశ్చర్యంగా అడిగింది ఆ తెలుసు బాగా తెలుసు మాధవరావు ముందుగా తేరుకున్నాడు రాధాదేవి అలా తన కూతుర్ని ఈ స్థితిలో చూడడం పుండు మీద కారం చల్లినట్లయింది రాధాదేవి ఇప్పుడు ఏం చేస్తావు అని సవాల్ చేస్తున్నట్లు అవమానం పొందాడు ఆమె మోహంలో వ్యంగ్యపు చిరునవ్వు మెదిలినట్లు అతనికి కనిపించింది అంటే తనను అవమానపరచడానికి ఎద్దేవా చేయటానికే వచ్చింది అతనున్న స్థితిలో అంతకంటే ఆలోచించలేకపోయాడు రాధా నీకు చాలా సంతోషంగా ఉందా చాలా సంతృప్తిగా ఉందా నీ అక్క స్ తీరిందా నా కూతురు ఈ స్థితిలో ఉంటే చూసి నవ్వి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని వచ్చావా నవ్వు బాగా నవ్వు నాకు బుద్ధి చెప్పు బాగా శాస్త్రి జరిగింది అని సంతోషించు అదేగా నీకు కావాల్సింది నా మీద ఎన్నాళ్లుగా పేర్కొన్న కక్ష చల్లారిందా మాధవరావు ఒళ్ళు మరిచి ఆవేశంగా అన్నాడు రాధాదేవి మొహంలో రక్తం పొంగింది ఏదో చెప్పాలి అని నోరు తెరవబోయింది పేదాలు వణికాయి నోట్లోంచి మాట రాలేదు ఏం అర్థం కానట్లు అలా చూస్తావు కావాలని కాకపోతే ఎన్నాళ్ల తరువాత సరిగ్గా ఈ సమయానికి ఎలా వచ్చావు అవకాశం కోసం కాచుకుని నా మీద దెబ్బతీయాలి అని ఎదురుచూసొచ్చావు కానీ అనాల్సినవన్నీ అను కర్కశంగా నవ్వాడు అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు మై గాడ్ రెండు రోజుల నుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను రేఖ మీద ఎవరికి ఇంత పగ ఎందుకు అని ఆలోచించాను రాధా నువ్వు నువ్వు నా మీద కోపంతో నా మీద కసితో ఇలా చేసి ప్రతీకారం తీర్చుకుని సంతోషించాలి అనుకున్నావు ఇది నీ పనే లేకపోతే ఇంకెవరికీ ఇంత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా పగ తీర్చుకునే అవకాశం లేదు రాధా ఇది నీ పనే మై గాడ్ మాధవరావు ఆవేశంతో రాధాదేవి మీదకొచ్చి కోపంతో వణికిపోతూ అన్నాడు అందరూ నిశ్చేష్టలై చూడసాగారు ఈ అభియోగానికి రాధాదేవి మొహంలో ఒక్కసారిగా రక్తం పొంగుకొచ్చింది మిస్టర్ మాధవరావు స్టాప్ ఇట్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ కోపంగా అరిచింది మీకు పిచ్చి పట్టిందా రేఖని నేను నేను పాడు చేశానా వెరేదానిలా అంది చేయించావు నా మీద కక్ష తీర్చుకున్నావు అన్నాడు కర్కశంగా మిస్టర్ మాధవరావు డోంట్ టాక్ ఎందర్ మీకు నిజంగా పిచ్చి పట్టింది ఇంతవరకు రేఖ మీ కూతురు అని మీరు రేఖ తండ్రి అని కూడా నాకు తెలియదు తెలిస్తే నా నేడ కూడా ఇక్కడ పడనిచ్చేదని కాదు ఆహాహాహా తెలీదు నా పేరు కూడా తెలీదు తెలియకుండానే ఇంత నీచానికి ఒడిగట్టావన్నమాట ఛి రాధాదేవి తిరస్కారంగా చూస్తూ చేత్కారం చేసింది మాధవరావు ఇన్నాళ్ళు నీ ఓ మనిషి అనుకున్నాను ఇంత నీచంగా ఇంత హేయంగా ఆలోచించి అధముడివి అని అనుకోలేదు నీవు అని తెలుసు కానీ ఇంత క్రూకెట్గా ఆలోచించే హీనుడివి అని తెలియదు నీ మీద కక్ష ఉంటే నీ మీదే తీర్చుకోగలను దానికోసం ఓ అభవం శుభం తెలియని ఆడపిల్లని వాడుకోను అండర్స్టాండ్ ఇంకొక మాట మాట్లాడేవంటే పరువు నష్టం దావా వేస్తాను ఆడపులిలా గర్జించింది నేను నీ మీద నా కూతురు ఇలా కావడానికి కారణం నువ్వే అని కేసు వేస్తాను పౌరుషంగా అన్నాడు రాధాదేవి అదోలా నవ్వింది వెయ్యి తప్పకుండా వెయ్యి మిస్టర్ మాధవరావు నీవు ఎంత చేసినా ఎన్నాళ్లుగా ఎన్నేళ్లుగా నా మనసులో ఏమోలో నీకు స్థానం ఉండేది నౌ యు ఆర్ డెడ్ టు మీ శ్యామ్ పద వెళదాం ముందుకు వెళుతూ ఒక క్షణమాగి రేఖవంక చూసి రేఖ నీ స్థితి చూసి మతిపోయిన నీ తండ్రి మాటలు నిజమని అనుమానపడకమ్మా నేను ఆడదాన్ని ఎంత నీచురాలైనా ఇంత నీచానికి వడిగట్టను అని నమ్ము అంటూ వడివడిగా గదిలో నుంచి వెళ్ళిపోయింది శ్యామ్ ఆంటీ నిస్సహాయంగా చూసింది రేఖ శ్యామ్ ఒక క్షణం ఆగి ఏదో అనబోయి విరమించుకుని మాధవరావు వంక ఒకసారి చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు వీడెవడు దాని కొడుక ఆ నల్ల వెధవ వాడయ్యాడన్నమాట కర్కశంగా అన్నాడు మాధవరావు శ్యామును చూస్తూ డాడీ బాధగా అరిచింది రేఖ ఎవరు రౌడీవేధువులు చేసిన దానికి రాధాదేవి గారిని నిందించుతావేమిటి ఆవిడని అలా ఇన్సల్ట్ చేశావు ఆవిడ ఎంతో మంచి ఆవిడ డాడీ నాకెంత ధైర్యం చెప్పిందో ఎంత ఓదార్చిందో ఆ చేసింది చేసి తన మీదకు రాకుండా నీ దగ్గరకు వచ్చి కళ్ళబొలి మాటలు చెప్పిందన్నమాట రేఖ నీకేమీ తెలియదు అసలు సంగతి నాకు తెలుసు ఆవిడకి నీ మీద కక్ష కాదు నా మీద కక్ష నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంటుంది బదులు తీర్చుకుంది ఇన్నాళ్లకు మొహంలో పొంగుతున్న కోపం చూసి రేఖ ఇంకేం అనలేక ఏమీ అర్థం కాక ఆ క్షణంలో అంతకంటే ఆలోచించి ఓపికలేక నెమ్మదిగా తల పరుపు మీదకు జాచింది ఇది రాధపని కాదేమోనండి మీ మీద ఎంత కోపం ఉన్నా రేఖ మీద ఇంత క్రూరంగా పగ తీర్చుకోలేదండి ఎంతైనా ఆడది అందులోనూ అంతవరకు మౌనంగా శ్రోతలా మిగిలి భర్త అభియోగం నిజమా అబద్ధమా అని సంకోచిస్తూ రాధాదేవి మొహం చూసి నిజం కాదనిపించి నెమ్మదిగా అందావిడ లేకపోతే ఇంకెవరు చేశారు ఇంత పని రోడ్డును పోయే రౌడీలు ఏదో వాగుతూ ఉంటారు తప్ప ఇంతలా ప్లాన్ వేస్ట్ చేయరు ఖచ్చితంగా అన్నాడు ఏమో నిజ నిజాలు భగవంతుడికే తెలియాలి ఆవిడ బత్తాయి పళ్ళు రసం తీయసాగింది ప్లీజ్ శ్యామ్ ఫర్ గాడ్ సేక్ నన్నేమి అడక్కు నేనేమి చెప్పలేను వెళ్ళు నన్ను విసిగించకు అరిచింది రాధాదేవి తల్లి కోపం ఎన్నడూ చూడని అతను ఖిన్నుడై చూశాడు అతని మొహం చూసిన రాధాదేవి అనవసరంగా శ్యామ్ మీద తన కోపం చూపించినందుకు లజ్జిత్ శ్యామ్ నన్నేమీ అడగకు నేనేమి చెప్పలేను చెబితే విని నీవు భరించలేవు వెళ్ళు శ్యామ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళు రాధాదేవి తలతిప్పుకుంది అరగంట నుంచి శ్యామ్ మారాటంగా తల్లిని ఎన్నో ప్రశ్నలు వేశాడు ఇంటికి వస్తూ ఉండగా ఆటోలోనే తల్లిని ఎన్నో విధాలుగా అడిగాడు ఎవరమ్మా ఆయన రేఖ మీద అత్యాచారం నీవు చేయించావు అంటాడేమిటి కోపంగా అడిగాడు రాధాదేవి కళ్ళల్లో తిరుగుతున్న నీరు కొడుకు కంట పడకూడదు అని తల తిప్పుకుంది అమ్మా అసలు ఆయన ఎవరమ్మా నీకు ఆయనపై కక్ష ఏమిటి దానికి మాటి మాటిమాటికి కళ్ళల్లో ఊబుకుతున్న కళ్ళేనని ఇంకా దాచలేక కొంగుతో తుడుచుకుంది దాంతో శ్యామ్కి పట్టరాని ఆగ్రహం కలిగింది అమ్మా నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అసలు ఆయన ఎవరు నిన్ను అన్ని మాటలు అన్నాడు నువ్వు అనవసరంగా తొందరపడి వచ్చేసావు కానీ ఉండి ఆయన అన్నవాటికి నోరు మూయించి రావాలనిపించింది నాకు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఏమీ అనలేక వచ్చేశాను నాకు చెప్పు వెళ్ళి వాడి పని పడతాను మనం రేఖ కోసం అంత బాధపడుతుంటే మనం చేయించామంటాడు స్టూపిడ్ ఆవేశంగా అన్నాడు తల్లి మౌను అతనిలో మరింత అసహనాన్ని పెంచింది అమ్మా అసహనంగా ఏదో అనబోతే షుహ్ ఆటోలో ఏమిటి గొడవ ఊరుకో నా మనసేం బాగోలేదు నన్ను చంపకసలు అంది రాధాదేవి శ్యామ్ ఇల్లు చేరాక మళ్ళీ మళ్ళీ అడిగాడు అమ్మా నువ్వు ఏదో దాస్తున్నావు నా దగ్గర ఏమిటో చెప్పాలి ఏమీ లేకపోతే ఆయన అన్న మాటలకి నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు నాతో చెప్పడానికి ఎన్నో విధాలుగా అడిగాడు రాధాదేవి మొహం కళ్ళు ఏడ్చినందువల్ల ఎర్రబడ్డాయి ఇంటికెళ్ళి బాత్రూంలో మొహం కడికి వచ్చినా కళ్ళ నుంచి నీరు ఊరుతూనే ఉంది ఏమీ లేకపోతే ముఖో ముఖం తెలియనివాడు అంతలా అనలేదు అని ఎవడో ఏదో అన్నంత మాత్రాన తల్లి అంతలా బాధపడదు అని అనిపించింది శ్యామ్కి శ్యామ్ అడిగే ప్రశ్నలకి జవాబు చెబితాయి ఇన్నాళ్ళుగా తను వాడి నుంచి దాచిన విని భరించగలడా రాధాదేవి బాధాది మాధవరావు అన్నదానికి తాత్కాలికంగా బాధపడి మనసు నొచ్చుకున్నా ఇప్పుడు ఈ విషయం శ్యామ్కి చెప్పి వాడు మనసు నొప్పించడానికి ఆమె మనసొప్పలేదు అంచేత అనవసరపు కోపం నటించి శ్యామ్ను కసిరింది అమ్మ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నిన్ను ఇంకా విసిగించను కానీ ఒక్క సందేహానికి మాత్రం జవాబు చెప్పు ఆయన ఆయన రాధాదేవి నిశ్చలంగా చూసి అవును నీ ఊహ సరైందే అతను నా భర్త ఒకప్పటి భర్త అంది మొహం ఒక క్షణం వెలిగింది అంటే నాన్నగారు ఇంకేమీ అడగకు వెళ్ళు నన్ను ఒంటరిగా వదులు శ్యామ్ని ఒక విధంగా బలవంతంగా అవతలకి నెట్టి తలుపులు మూసుకుని పక్క మీద వాలిపోయిందామే మాధవ్ మాధవ్ ఎంత మాట అన్నాడు ఎంత మాట అనగలిగాడు తనను ఎంత నీచంగా ఊహించాడు ఎంత నీచంగా మాట్లాడగలిగాడు ప్రేమ అనురాగం అవన్నీ మర్చిపోయాడా ఆ తాలూకు నేడలే అతని మనసులో మిగిలితే తనను గురించి ఇంత నీచంగా ఊహించేవాడా కాదేమో ఏమోలో ప్రేమించి పెళ్లాడి కాపురం చేసిన భార్య అన్న మమతైనా ఉంటే అతనింత కఠినంగా తనను ఈ విధంగా అవమానించగలిగేవాడా ఈ మమతలు ఈ ప్రేమలు ఇంత క్షణికమా ఇరవై ఏళ్లైనా అతనితో బంధాలు తెంచుకుని వచ్చిన మాధవ్కి తన మనసులో ఏదో మూల స్థానం ఉంది అలాంటిది మాధవ్ ఇంతలా తనను ఎలా ద్వేషించగలిగాడు కన్న మమకారం ప్రేమను తోసిపుచ్చి అలా అనిపించిందా రేఖ మాధవ్ కూతురు ఎంత చిత్రం మాధవ్ పోలికలు తను గుర్తించలేకపోయింది రేఖ తల్లి పోలిక కాదు తండ్రి పోలిక ఆ పోలిక ఎక్కడో చూసినట్లు అనిపించింది కానీ మాధవ్ కూతురు అని ఎలా అనుకోగలదు ఒక ఊర్లో ఉంటూ ఒకరి ఊనికి ఒకరికి తెలియనే తెలియదు శ్యామ్ రేఖ రేఖని శ్యామ్ తీసుకురాకపోతే ఈ గొడవే ఉండేది కాదు ఇవాళ తరువాత తను ఈ విధంగా మాధవ్ చేత పరాభవం పొందడానికి రేఖ తమకి చేరువైంది తనలో తాను గతం కుద్దు తెచ్చుకుంటూ కుమిలిపోసాగింది రాధాదేవి మర్చిపోయిన మాధవ్ మారుతున్న గాయాన్ని కెలికాడు ఉత్త కెలకటమే కాదు ఇంత కారం చల్లి రేపాడు రాధా మాధవ్ ఎంత తీయగా మత్తుగా ఉండేవి ఆ పిలుపులు ఆ పేర్లు రాధా మాధవ్ ఎంత చక్కని జంట అనేవారంతా నిన్న మొన్నలా ఉంది ఇంకా ఇద్దరు చెయ్యి చెయ్యి కలుపుకుని నడిచి వస్తున్నట్లు మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ